క్రిష్ గారికి అభినందనలు మొత్తం టీం అందరికి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఆడియో సిడి లాంచ్ మహోత్సవానికి వెళ్తున్నటువంటి ఈ శుభతరుణంలో అతిథులని వేదిక మీదకి ఆహ్వానించనున్నాము ముందుగా ఆయన సమస్య ఏదైనా చేదించగల నేత సంపద సృష్టించే భాగ్య విదాత నాడు సైదరాబాదు నేడు అమరావతి విశ్వ నగరాలు నిర్మించే చక్రవర్తి నేతృత్వానికి స్ఫూర్తి భవితను వెలిగించే దీప్తి చరిత్రలో చాలా మంది నాయకులు ఉంటారు కానీ చరిత్రగా నిలిచే నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అన్న పదానికి ఆరు అడుగుల నిర్వచనం నాయుడు గారు నిలువెత్తు దీక్ష మనిషంత దక్షత ప్రతి తెలుగు గుండెలో ఎగిరే పచ్చ జెండా అమ్మన్నమ్మ పుత్రుడు నారా చంద్రబాబు నాయుడు గారిని సగర్వంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము అలాగే విద్యార్థి దశ నుంచి ఉద్యమాలా నడిచారు ఉద్యమం నుంచి మొదలై ఉద్యమంలా మారారు ఆయన మాట్లాడితే భాష మురుస్తుంది ప్రశ్నిస్తే సమాధానం దడుస్తుంది సమాధానం చెప్తే ప్రశ్న పరిగెడుతుంది ఆయన ఇప్పుడు అధికారపక్షమైన ఒకప్పుడు ప్రతిపక్షమైన ఎప్పుడు ధర్మపక్షమే ఆయనే స్వచ్ఛ భారత్ సంధాత శ్రీ వెంకయ్య నాయుడు గారు రమణమ్మ పుత్రుడు వెంకయ్య నాయుడు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్న ఈ శుభతరుణంలో గౌతమి పుత్ర శాతకర్ణి పాత్రధారి వందవ చిత్రం జరుపుకుంటున్న ఈ శుభతరుణం శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము అలాగే సీతా ఆర్ గీతా కానివ్వండి షోలే కానివ్వండి ఆవిడ చేసినటువంటి పాత్రలు ఎన్నో ఎన్నెన్నో ఇప్పటికీ డ్రీమ్ గర్ల్గా గుర్తుండిపోయిన మన హేమమాలిని గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఎంపీ జయశ్రీ పుత్రిక హేమమాలిని గారికి స్వాగతం గౌతమి బాలగా మనకి కనిపించబోతున్నటువంటి హేమమాలిని గారికి సాదర స్వాగతం సుస్వాగతం వాసిష్ఠీదేవి పాత్రధారి నీరజ పుత్రిక శ్రేయ గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము శ్రేయ అమర శాతవాహనుల ఆశలు ముక్కోటి దేవతల ఆశీసులు తల్లి గౌతమి బాలాశ్రీదేవి ఆశయాలు కలిసి దినదిన ప్రవర్ధన అంజనా పుత్రుడు డైరెక్టర్ క్రిష్ గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము దర్శకులు క్రిష్ గారు ఈ సినిమా సృష్టికర్త ఇంత గొప్ప చక్రవర్తి కథని మన ముందుంచినటువంటి దర్శకులు క్రిష్ గారిని అభినందిస్తూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము చిత్రం సంగీత దర్శకులు భారతి పుత్ర చిరంతన్ భట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇలాంటి సినిమాకి మ్యూజిక్ చేయడం అంటే ఒక ఛాలెంజ్ అండ్ చిరంతన్ భట్ హాస్ యాక్సెప్టెడ్ దిస్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ డన్ అ వండర్ఫుల్ జాబ్ లహరి మ్యూజిక్ నుంచి మనోహర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే సుబ్బలక్ష్మి పుత్ర సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని మరోసారి వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము థీమ్ సాంగ్ ప్లే ప్లీజ్ యుద్ధానికి వస్తే నీ బిడ్డల్ని చంపుతానని రాజుల్ని బెదిరిస్తున్నాడా అనహబాణుడు సిడి లాంచ్ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా ద సిడి గౌతమి పుత్ర శాతకర్ణి గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆడియో సిడి లాంచ్ చేయవలసిందిగా అలాగే వెంకయ్య నాయుడు గారిని కూడా లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆడియో సిడి ఆఫ్ గౌతమి పుత్ర శాతకర్ణి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా
వెంకయ్య నాయుడు గారి సమక్షంలో అద్భుతంగా జరుగుతోంది. చిరంతన్ భట్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మాటలతో, నందమూరి బాలకృష్ణ గారి అభినయంతో, హేమమాలిని గారు, శ్రేయ మనకి కనువిందు చేయగా ఈ అద్భుతమైన సినిమా సంక్రాంతికి మనకి కనిపించబోతోంది. అలా బాలుడా భానుడా అన్న చందాన శాతకర్మి ఎదుగుతున్నాడు అమర శాతవాహనుల ఆశలు. తొమ్మిది మందికి సిడీస్ ప్రధానం. మొదటి సిడీ వెంకయ్య నాయుడు గారికి అందిస్తున్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, అలాగే హేమమాలిని గారికి, బాలకృష్ణ గారికి, క్రిష్ గారికి, శ్రేయా గారికి, చిరంతన్ భట్ గారికి, మనోహర్ గారికి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి, తెలుగు వాళ్ళు గర్వపడే విధంగా కాదు, యావత్ భారత సినిమా చరిత్ర గర్వపడే విధంగా గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా మన ముందుకు రాబోతోంది. ఆడియో లాంచ్ ఇప్పుడే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరిగింది. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో గౌతమి బాలశ్రీగా మనకి కనిపించబోతున్న జయశ్రీ పుత్రి హేమమాలిని గారికి ఇప్పుడు చిరు సత్కారం. ముఖ్యమంత్రి గారు, వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా అ స్మాల్ ఫెలిసిటేషన్ ఫర్ యూ మేడం ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ అండ్ వీఆర్ ఇండీడ్ బ్లెస్డ్ టు బి సీయింగ్ యూ ఇన్ దిస్ మూవీ. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫెలిసిటేషన్ టు హేమమాలిని గారు. హేమమాలిని గారు వారి స్పందన తెలియచెప్తారు. వెంకటేశ్వరాయ నమః. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడుజీ, ఆనరబుల్ వెంకయ్య నాయుడుజీ, హార్ట్ థ్రోబ్ అండ్ సూపర్ హీరో బాలకృష్ణజీ, బ్యూటిఫుల్ శ్రేయ, ఆర్ యహాన్ పర్ ఉపస్థిత్ ఆప్ సభీ శ్రీ బాలకృష్ణ గారుజీ కే జో ఫ్యాన్స్ హై, ఆప్ సబ్కో దేఖకర్ ముజే బహుత్ హీ ఖుషీ హో రహీ హై. ఆజ్ కే ఇస్ బహుత్ హీ ఖూబ్సూరత్ వాతావరణ మే ఏక్ ఐతిహాసిక్ మహాన్ ఫిల్మ్ గౌతమీ పుత్ర శతకర్ణి కా మ్యూజిక్ లాంచ్ హో రహా హై, ఇస్మే షామిల్ హోనే కా అవసర్ మిలా, ఇస్కే లియే బహుత్ బహుత్ మే ధన్యవాద్ కర్తీ హూ ఇస్ సారే యూనిట్ కో, ఆర్ ముజే ఇస్ ఫిల్మ్ మే కామ్ కర్నే కా జో అవసర్ మిలా హై
एक बहुत ही खूबसूरत एक्सपीरियंस रहा है, खास तौर पर हमारे बहुत ही प्रिय हीरो बालकृष्ण गारू जी के साथ। और मेरा जो फिल्म कैरियर भी शुरू हुआ था बहुत साल पहले पांडव वनवासम, जिसमें इनके ही पिताजी एनटी रामराव जी थे उस फिल्म में, उन्हीं के साथ शुरू हुआ। लेकिन मैं उसमें एक छोटा सा एक नृत्य किया था, लेकिन आज उन्हीं के बेटे के साथ मैं काम कर रही हूँ और उनकी माता का रोल किया है, गौतमी का रोल। बहुत ही एक्सपीरियंस अच्छा रहा और हमारे पूरे यूनिट जो भी किया वो बहुत ही सुंदर था। और ये जो फिल्म है 100 फिल्म है 100, तो इसके लिए मैं बहुत बहुत बधाई देती हूँ बालकृष्ण जी को और सारे यूनिट को बहुत बहुत बधाई। एंड आई एम श्योर दिस इज बीन मेड विथ लॉट ऑफ हार्ड वर्क एंड पेन। आई एम श्योर दिस फिल्म इज गोइंग टू बी ए सुपर डुपर हिट फिल्म ऑफ आंध्रा। थैंक यू सो मच। थैंक यू सो मच मैडम फॉर योर वंडरफुल वर्ड्स। హేమ మాలిని గారి చేతుల మీదుగా ఎన్బికే నెవర్ బిఫోర్ అనే ఒక పుస్తకం లాంచ్ అవ్వబోతోంది. అలాగే వి రిక్వెస్ట్ ఎవ్రీబడి ఫర్ గ్రూప్ పిక్చర్ ఫర్ ద ప్రెస్. గౌతమి బాలాశ్రీ కొడుకు గురించినటువంటి శాసనాలని వేయించి అందరికీ తెలిసేలాగా చేసింది, అది ఒక గొప్ప సంపద. ఇప్పుడు అలాగే హేమమాలిని గారి చేతుల మీదుగా బాలకృష్ణ గారి 100 సినిమాల్లో ఆయన ఇచ్చినటువంటి డిఫరెంట్ ఇంటర్వ్యూస్ స్కాన్డ్ బుక్ కాపీ హేమమాలిని గారి చేతుల మీదుగా విడుదలవుతోంది. సుధాకర్ నాయుడు గారు ఫ్రమ్ కర్నూల్, గౌస్ అనంతపురం, సుధాకర్ నెల్లూరు అండ్ ప్రసాద్ రెడ్డి హైదరాబాద్, తుమ్మల రమేష్ ఫ్రమ్ హైదరాబాద్, హేమమాలిని గారి చేతుల మీదుగా ఎన్బికే నెవర్ బిఫోర్, ఇది బాలకృష్ణ గారు ఇచ్చినటువంటి అనేకానేక ఇంటర్వ్యూలని స్కాన్ చేసినటువంటి ఒక స్పెషల్ బుక్. పేపర్లో వచ్చినటువంటి డిఫరెంట్ ప్రకటనలన్నీ కలిపి ఎన్బికే నెవర్ బిఫోర్. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఎన్బికే 100 డైరీ అండ్ క్యాలెండర్ కూడా విడుదలవుతుంది. 200 పేజీలతో 100 సినిమాలకి సంబంధించిన డిఫరెంట్ స్టిల్స్తో ఇప్పటి వరకు ఫిల్మ్స్లో కనీ విని ఎరగని రీతిలో ఒక స్పెషల్ క్యాలెండర్ నందమూరి బాలకృష్ణ గారి ఎన్బికే 100 డైరీ అండ్ క్యాలెండర్ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా. కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు వేదిక మీదకి రావాలి. ఇప్పుడు క్రిష్ గారు సినిమాని ఎలాగైతే డిఫరెంట్గా ప్లాన్ చేశారో అలాగే ఇక్కడ వచ్చిన అతిథులందరికీ ఉగాది పచ్చడి కూడా ఇవాళ ఇస్తున్నారు. ఇప్పుడు ఉగాది ఏంటి అనుకోవచ్చు, కానీ గౌతమీపుత్ర శాతకర్ణి చక్రవర్తి అయ్యి భారతదేశాన్ని స్థాపించి కొత్త యుగానికి పునాది మొదలుపెట్టినటువంటి ఆ రోజునే ఉగాదిగా మనం జరుపుకుంటూ ఉన్నాము. మనలో చాలామందికి ఈ సంగతి తెలియదు. ఉగాది కానీ, గుడి పడవ కానీ, కర్ణాటక వారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానీ ఇవన్నీ అప్పటి నుంచే మొదలయ్యాయి. ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి చక్రవర్తికి సంబంధించిన చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ గారు.
సురేష్ గారు చెప్పండి, మీరు ఇవాళ ఉగాది అంటున్నారు. ఈరోజు అవునండి, సంక్రాంతికి సినిమా వస్తుంది కానీ ఈరోజు ఉగాది అండి. అంటే శాతకర్ణి నుంచి మొదలైనటువంటి ఆ యుగాదిని ఇవాళ సెలబ్రేట్ చేస్తున్నారు. మీరు ఒక మంచి మాట అన్నారు, ఎవరికన్నా కాలం కలిసి వస్తే మంచి పేరు వచ్చిద్దని చెప్పారు. కానీ కాలానికే ఈ శాతకర్ణి పేరు కలిసి వచ్చి శాలివాహన శకంగా తయారైంది. అలాంటి శకపురుషుడు 33 గణరాజ్యాలను కలిపి ఒక అఖండ భారతదేశం చేసినప్పుడు ప్రతి ఇంటి మీద జెండా పెట్టారు ఈ శాతకర్ణి. శాతవాహనులు అంటే శాతము అంటే సింహం, సింహాన్ని వాహనంగా చేసుకుని వెళ్ళే లైన్ రైడర్స్. కాబట్టి మన తెలుగు జాతికి విఆర్ లైన్ రైడర్స్. ప్రతిసారి బోయపాటి గారు సింహ అనేసి, ఆయన నరసింహనాయుడు సమరసింహ అనేసి, బాలయ్యబాబు సింహాన్ని ఎందుకు పెట్టుకుంటున్నారంటే మనం నరసింహస్వామి ఆరాధకులం. యాక్చువల్గా ఆ శాతవాహన శకం, శాలివాహన శకం, భరతవర్షే భరతఖండే జంబూద్వీపే శాలివాహన శకే అని మన ప్రతిరోజు గుళ్ళల్లో కానీ పుట్టినరోజు కానీ పెళ్ళప్పుడు జరిగింది. ఆయన చక్రవర్తి, దేశం మొత్తం చక్రవర్తి అయిన రోజు ఈ ఉగాది స్టార్ట్ అయింది. కాబట్టి ఈరోజు మనం తెలుగు వాళ్ళం. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి అంటే 1% మందికి తెలిసేమో మన ఆంధ్రప్రదేశ్లో, లేకపోతే చిన్నప్పుడు పాఠ్యాంశంలో ఒక 5 పేజీలు లెసన్గా చదువుకున్నాం. కానీ ఇప్పుడు 70-80% మందికి తెలుసు. ఆ గర్వం బాలకృష్ణ గారు ఈ సినిమాను ఒప్పుకోవటం వల్ల వచ్చిందని ఈ రోజున మళ్ళీ ఉగాది చేసుకుంటామండి మనం. అందుకనే ఉగాది పచ్చడి కూడా సిద్ధం చేశాము. కృష్ణ గారు ఒక్కరు అందరి తరపున తీసుకుంటున్నారు. ఎవరైనా వాలంటరీగా వచ్చి తీసుకుంటే పర్వాలేదు అంటున్నారు. సీతారాం శాస్త్రి గారు ఎప్పుడూ వాలంటరింగ్ చేస్తూనే ఉంటారు. ఉగాది పచ్చడి, ఉగాది ఇంత ముందుగా వచ్చిందా? ఒక్క పండగ కాదు, 2 పండగలు చేసుకోబోతున్నాం. కాదు 3 పండగలు, సంక్రాంతి, ఉగాది అండ్ NBK 100. 3 పండగలు ఒకే సందర్భంలో వచ్చినటువంటి అద్భుతమైన తరుణం. అతిథులందరినీ దయచేసి కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, వి రిక్వెస్ట్ ఆర్ ఆనరబుల్ సీఎం, ఆర్ ఆనరబుల్ మినిస్టర్ వెంకయ్యనాయుడు గారు టు ప్లీజ్ బీ సీటెడ్. వి రిక్వెస్ట్ చిరంతన్ బడ్జి టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. Namaskaram. I'm blessed to be here in this sacred place and in the abode of Lord Venkateshwara and launching the music of Gautamiputra Satakarni. And I'm extremely honored that this is the 100th film of Balakrishna sir, and I've got an opportunity to do music for this. And I have to thank my director Krish for the opportunity, my producers Sai Babu Garu and Rajiv, thank you for believing in me and giving me another chance to work with you. I'm also extremely privileged to be in the company of the Chief Minister Chandra Babu Naidu sir and Venkaiah Naidu sir. Apart from this, Gautamiputra Satakarni is an epic film, and it's epic in more than one way. It's epic in terms of its visuals, it's epic in terms of its content, it's epic in terms of its heart, and please don't miss this. It's a magnum opus, please watch it. And I also like to thank my music team who have worked with me, Pritesh Mehta, Reek Chakrabarty, Vinod Verma, thank you so much for being there for me. And I'm also very happy to share my credit with the dream girl of millions out there, Hema Malini ji. I'm extremely privileged. And apart from that, of course, Shastri Garu, without whose poetry and genius the songs would not be what they are right now.
and I promise to learn Telugu as fast as possible so that I can understand his poetry in its truest form. And next film, definitely I will speak in Telugu. Thank you so much. Thank you so much, Chirantanji. But music has got no language, and your music touches our souls. Requesting Shriya to please speak a few words. Andriki namaskaram. A very big hello to everyone. Thank you, Krish, for believing in me. Thank you, Raji, for believing in us. It was a pleasure working with Balya Garu. Every day you watch him perform and you learn something new. The amount of hard work he puts in, it's incredible. And it was a dream come true to work with a dream girl. She's just stunningly beautiful. It's lovely to just watch her. Thank you, everyone, for all the love, and thank you for this film, Krish, and thank you for all the memories and all the beautiful time I've had shooting for this film. And last but not the least, my parents, for loving me. Thank you. Thank you so much, Shreya Garu. We love you too. Request